పక్కన ఏకండి 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 ఇంత మంచి వస్తారు అందరు ఒకసారి వేస్తారు అవి చూడండి సరే చూడండి సార్ సరే చూడండి సార్ అందరు చూడండి సార్ చూడండి అది మొత్తం ఇచ్చేసేలా తమ్మి సార్ మన మన ప్రభుత్వం ఆదేశాల మేరకు మన గ్రేతమ్మ నాయకులు ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మరి మన రాజన్న శ్రీశైల జిల్లాలో 402 చెరువులలో 1,22,00,000 చేప విత్తనాలు వదలటానికి కార్యాచరణ సిద్ధం చేశాము. మరి ఇది ఇంటిగ్రేటెడ్ ఫిషరీస్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 100% సబ్సిడీపై మనం మత్స్యకారులందరికీ అందజేస్తున్నాము. మరి మత్స్యకారులు ఆర్థికంగా బలోపేతం కావాలని, అదేవిధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి దిశకి రావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం 100% సబ్సిడీ మీద చేప పిల్లలు సబ్సిడీ మీద అందజేస్తున్నాము. ఇప్పటివరకు మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 315 చెరువులలో 60,47,000 చేప విత్తనాలు మనము చెరువులలో వదిలినాము. మరి ఇంకా దాదాపు ఇంకో 40 లక్షలు మనము ఇంకా చెరువులకి అందజేయాల్సింది ఉంది. మరి ఈరోజు మన అప్పర్ మానే డ్యామ్ పూర్తి స్థాయిలో నిండిన సందర్భంలో మనం ఈరోజు 15,50,000 మన చేప విత్తనాలు వేస్తున్నాము. దీంట్లో రిజర్వాయర్లలో 80-100 mm చేప పిల్లలు వదులుతాము. అది 80-100 mm 15,50,000 ఈరోజు మనము UMD రిజర్వాయర్లలో మనం వదులుతున్నాము. ఇంకా మిగతావి అప్పర్ మానే డ్యాంలో కూడా ఇంకా వదలాల్సింది ఉంది. అదేవిధంగా ఇంకా కొన్ని చెరువులు కూడా మిగిలి ఉన్నాయి. ఈ నెల ఆఖరులో పూర్తి అన్ని చెరువులలో 100% సబ్సిడీపై అన్ని చేప పిల్లలు అందజేస్తాం. ఎక్కడైతే మరి మత్స్య పరిశ్రమ సహకార సంఘాలు లేవో అక్కడ సంబంధిత గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు తీర్మానం ఇచ్చినట్లయితే ఆ గ్రామ పంచాయతీ చెరువులలో కూడా మనం ఫ్రీగా ఉచితంగా చేప పిల్లలు సరఫరా చేస్తాం. దీంతో మనం గత సంవత్సరంతో పోలిస్తే మరి కాళేశ్వర జలాలు వచ్చిన తర్వాత మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని చెరువులు కూడా మరి నిండుకుండలాగా తొణికిసలాడుతూ ఉన్నాయి. మరి ఉత్పత్తి కూడా రెండింతలు రెట్టింపు అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి వచ్చినటువంటి మత్స్యశాఖ వారికి, నిర్మల గ్రామ సర్పంచ్కి, ఎంపీటీసీలకు, పెద్దలందరికీ నమస్కారములు. ఈ చేప పిల్లలు మత్స్యశాఖ వారు ఈ మన మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దానికి మత్స్యశాఖ వాళ్ళు ప్రతి చెరువు కుంట మన వర్షాలతో నిండింది కాబట్టి కలకలలాడుతున్న చెరువులు కుంటలన్నీ చేప పిల్లలు ఉచితంగా వదిలి ఈ మత్స్యకారులకు లబ్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వాళ్ళు లబ్ధి చెంది వాళ్ళ జీవనోపాధిని వాళ్ళు పెంపొందించుకోవాలని మన ప్రభుత్వం కోరుతుంది. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి ధన్యవాదాలు. నమస్కారం. దీనికి కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి 100% సబ్సిడీ కింద ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.